हिंदू धर्म प्रेक्षकులకు నమస్కారం నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం అలంకార వైభవంకి స్వాగతం సుస్వాగతం నవరాత్రులకు సంబంధించి అమ్మవారిని ఏ అలంకారంలో పూజిస్తారు అలాగే ఆ అలంకారానికి సంబంధించిన నైవేద్యాలు ఏమి సమర్పించాలి వంటి విశేషాలు మనకి తెలియజేయడానికి ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటు రెడీగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి దశిక లక్ష్మి కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడి ఇవాల్టి కార్యక్రమంలో ఎన్నో విశేషాలు తెలుసుకుందాము నమస్కారమండి నమస్కారం లలిత త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారణ వైభవం గురించి తెలియజేస్తారండి మాకు ఈ శరణ నవరాత్రులలో మనం నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి అవుతారు చాలా మంది పంచమి నాడు చేస్తారు కొంతమంది చవితి నాడు చేస్తారు అయితే ఇక్కడ ప్రాతస్మరామి లలితే వదనారవిందం పొద్దున్నే లేచి ఒక్కసారి కళ్ళ ముందు మనం నిద్ర లేచే ముందు అమ్మవారి నామాన్ని స్మరిస్తూ అలా ఆవిడ యొక్క స్వరూపాన్ని మన కనుల నిండుగా చూసుకుంటే గనక ఆ రోజంతా కూడా మనకి ఉత్తేజంగా ఉంటుంది ఉల్లాసంగా ముందుకు వెళ్తాం అంత గొప్ప స్వరూపం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైనటువంటి ఈ లలితా త్రిపుర సుందరి స్వరూపం లలిత లాలిత్యాన్ని ఇచ్చేది ఈ జగదాంబ ప్రపంచంలోని జనులందర్నీ కూడా ఎంతో లలితంగా లాలిత్యంగా మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది కన్న బిడ్డల్ని అప్పుడే పుట్టిన బిడ్డల్ని మనం ఎలా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువ జాగర్తగా అమ్మవారు మనల్ని చూసుకుంటుంది చింతామణి గృహంలో అంటే మణిద్వీపంలో చింతామణి గృహంలో అమ్మవారు విరాజిల్లే సౌందర్యం ఇంత అంత కాదు నవరత్న ఖచిత సింహాసనం మీద శివ పరమేశ్వరుని పరియంకం మీద అందరు దేవతల సమూహంతోటి వారాహీదేవి రాజశ్యామల ఇద్దరు వీవెనలు వీస్తూ ఉండగా అమ్మవారు వెలిగింతూ ఉన్న ఆ చింతామణి గృహం యొక్క స్వరూపాన్ని గనక మనం చక్కగా తలుచుకుంటే ఇంత అంత సత్ఫలితాలు మనకి రావండి ఎంతో గొప్పగా మన జీవితం అంతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఆవిడ పాదాలని బ్రహ్మాది దేవతలందరూ కూడా సురలు మునులు అందరూ కూడా తల వంచి ఆవిడికి నమస్కరిస్తూ ఆ పాదాలని తాకుతూ ఉన్నప్పుట వాళ్ళ యొక్క కిరీటాల ఒరిపిడికి ఆవిడ పాదాలు సూర్యమండలాన్ని స్ఫురించేటట్లుగా ఉంటాయి అసలే అమ్మవారు ఎర్రగా మాణిక్య వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఆ సమయానికి వింత మరింతగా ఆ పాదాలు సూర్యమండలాన్ని స్ఫురించేలా చేస్తాయి కదంబ వృక్షాలతోటి మణిమయ మకుటాలతోటి చక్కటి జలధారలతోటి పచ్చని చిగుళ్లతోటి అనేక రకాలైన లతా పుష్పాలతోటి ఇంకా చెప్పరానంత అందంగా ఉండే ఆ మణిద్వీపంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది కదంబ పుష్పాలు ధరించి ఉంటుంది ఆవిడ చేతిలో ఉండే ఆయుధాలు అలాగే పంచపుష్పాలు ఈ బాణము ఇవన్నీ కూడా మన మనస్సులోని ఇంద్రియ నిగ్రహాలన్నింటినీ కూడా మన అధీనంలో ఉంచుకునేటట్టుగా ఆవిడ నామస్మరణ చేసుకుంటే చాలు వాటిని గనక ఒక్కసారి మనం అమ్మవారి స్వరూపంలో ఆవిడ చేతిలో వస్తువులన్నింటినీ చూసామనుకోండి మనకు వచ్చేదేమిటి మంచి మనోవికాసం వస్తుంది అంతేకాకుండా మన వ్యక్తిత్వం వికాసం అవుతుంది మంచి సత్ప్రవర్తన కలిగిన వారం అవుతాము ఆ సాధన చేసే కార్యక్రమంలో అమ్మవారి నామాన్ని ఈ 9 రోజులు సాధన చేసే కార్యక్రమంలో మన కుండలిని శక్తి జాగృతమవుతుంది అని చెప్పి మనకి చెప్పబడుతుంది అంటే వెన్నెల వంటి చల్లదనాన్ని ఇచ్చి అమ్మవారు మన మనస్సుకి కూడా చక్కగా మనల్ని ముందుకు నడిపించే భాగ్యదేవత ఆ లలితా త్రిపుర సుందరి ఆవిడని నమ్మికున్న వాళ్ళు ఎంత సత్ఫలితాలను పొందారో ప్రతినిత్యం పఠిస్తున్న స్త్రీలందరినీ కూడా అడగవచ్చు ఆ లలితా సహస్రనామ పారాయణలో మనకి ఎన్ని ఎన్ని స్తోత్రాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అంత వైభవంగా విరాజిల్లే లలితా త్రిపుర సుందరి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి కనుల ముందు తలుచుకుంటే చాలండి మనం జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా గడుపుతాము అని చెప్పి చెప్పబడుతోంది అలాగే అమ్మవారిని ఎటువంటి పువ్వులతో అర్చన చేయాలండి అలాగే ఏ విధమైన స్తోత్రంతో మంత్రంతో జపించాలండి లలిత అమ్మవారిని తప్పకుండా ఇప్పుడు అమ్మవారి ఇవాళ ఆరాధనలో ప్రధానంగా మనకి కదంబ పుష్పాలు చాలా దొరికితే గనక చెయ్యండి దొరకకపోతే అవి దొరకలేదని బాధపడవద్దు అలాగే కమలాలు తామరలు మారేడు దళాలు
వివిధ రకాలైన పుష్పాలు ఈ పుష్పం ఆ పుష్పం అనే అమ్మవారు మనకేం చెప్పలేదు కానీ మనమే ఎక్కువగా అనేక పురాణాలు శాస్త్రాలు పండితులు చెప్పే ప్రవచనాల ద్వారా కొన్ని పుష్పాలు విన్నాము అలాగే వాటితో పాటు సంపెంగ పుష్పాలండి ఎక్కువగా చెప్పబడుతూ ఉంటాయి అలాగే ఈ లలితా త్రిపుర సుందరి పూజలో ప్రత్యేకంగా గనక ఏ మాత్రం వీలున్న వాళ్ళైనా సరే ఈ రోజునే కనకాంబరాలు జాజి చంపకం మల్లె పువ్వులు అలాంటి వాటితో పూజ చేసుకోవడం అనేది చాలా విశేషం ఎక్కువగా ఈ మాసంలో మనకి చావంతి పుష్పాలు బాగా దొరుకుతూ ఉంటాయి వాటితో కూడా మనం పూజ చేసుకోవచ్చు అలాగే కర్పూర దండ మాలలతోటి అమ్మవారిని అలంకారం చేసి చక్కగా ఇవాళ పూజ చేసుకోవడం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి కర్పూర మాలలు తరువాత పునుగు జవ్వాజి కస్తూరి ఇలాంటి పరిమళ ద్రవ్యాలతో కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు లలితా సహస్రం అందరూ చదువుతున్నదే అందరికీ తెలుసు అందులోని విశిష్టత ఏంటి ఈ రోజు ఎంత పారాయణ చేస్తే అంత మంచిది అని అలాగే సువాసినులందరికీ కూడా సుమంగళి పూజ చేసుకుని వారికి నచ్చిన గాజులు వారికి నచ్చిన రంగులో వస్త్రాలు అలాగే వారికి నచ్చిన పదార్థాలతో భోజనం అవి కూడా అమ్మవారిని మనం ఎలా సేవించుతూ ఉంటామో అలాగే ఈ సువాసినులను కూడా సేవించడం వలన శీఘ్రమే లలితా త్రిపుర సుందరి అనుగ్రహం లభిస్తుంది మరి లలితా త్రిపుర సుందరిని పూజించినప్పుడు అయ్యవారి పూజ కూడా చేసుకోవాలి కాబట్టి శివాష్టోత్రం కూడా తప్పనిసరిగా పూజ చేసుకోవాలి అచేత ఈ సువాసిని పూజ చేసుకునేటప్పుడు వారికి నచ్చిన గాజులతోటి వస్త్రాలతోటి కూడా అమ్మవారిగా అనుకుని భావన చేస్తూ చక్కగా ఈ సువాసిని పూజ చేసుకోవచ్చు ఈ సువాసిని పూజ చేసుకునేటప్పుడు కూడా వారి చేతిలో ఒక చెరుకుగడ పెట్టి అంటే అమ్మవారి చెరుకుగడ పట్టుకుంటుంది కదా అలాగే వారి చేతిలో కూడా ఒక చెరుకుగడ పెట్టి వాళ్ళకి కాళ్ళు కడిగి ఆ ముత్తైదువులకి చక్కగా పారాణి పెట్టి అలాగే షోడశ పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి వారికి ఆపై వస్త్రాలు సమర్పించి సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఇవాళ సుమంగళి ఆరాధన కూడా చేసుకుంటారు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు దళాలు సంపెంగ పుష్పాలతోటి పూజిస్తారు అలాగే కలువలు తామరలతోటి అమ్మవారిని పూజిస్తారు ఓకేనండి అలాగే లలిత అమ్మవారి స్తోత్రం ఎన్నిసార్లు పఠించాలండి ఇవాళ రోజున త్రిసంధ్యలలోనూ మనం పఠించుకోవాలి ఇవాళ ఈ శరన్నవరాత్రులలో త్రికాల పూజ అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా ఏ స్వరూపానికైనా 9 రోజులు 10 రోజులు కూడా మనం అలాగే పూజ చేస్తాం కానీ ఈ లలితా శాస్త్రం దగ్గరికి వచ్చేసరికి లలితా త్రిసతి ఖడ్గమాల లలితా అష్టోత్రం లలితా సహస్రం ఈ నాలుగు కూడా త్రిసంధ్యలో ఇవాళ 4-3 వేళల్లో కూడా మనం చదువుకోవడం వలన మనకి విశేషమైన సుఫలితాలు ఉంటాయి ఓకేనండి అలాగే లలిత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటండి తప్పనిసరిగా కూడా అమ్మవారి దగ్గర ఏం పెట్టాలండి ఇవాళ ప్రసాదంగా ఇవాళ ప్రసాదంగా తప్పనిసరిగా లలితా శాస్త్రంలో అమ్మవారే మనకి చెప్పింది పాయసాన్నం ఆవిడికి చాలా ప్రీతికరమైనదని అలా ఆక్షే గోక్షీరంతో తయారు చేసిన పాయసాన్నాన్ని అలాగే చిత్రాన్నాలు అలాగే దాంతోపాటుగా ఖర్జూర పండు పనస పండు చనివిడి వడపప్పు అలాగే పానకం తప్పనిసరిగా చెరుకు ముక్క వీటిని కూడా నివేదనలో భాగంగా చూసుకోవాలి వాటితో పాటు చక్కటి పళ్ళరసాలు వీటన్నింటినీ కూడా మనం నివేదనలో భాగంగా చూసుకోవచ్చు భక్ష్య భోజ్య లేహ్య చోష్య రసపానీయ వీటిల్లో అన్నీ కూడా మీరు అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు వీటితో పాటుగా ప్రధానంగా ఉండాల్సింది ఇందాక మనం చెప్పుకున్న పానకం వడపప్పు చనివిడి ఖర్జూరం చెరుకు ముక్క కొబ్బరికాయ అరటిపళ్ళు వీటిని ప్రధానంగా ఉంచుకోండి ఇంకా పనసపండు మిగిలిన ఫలాలు పళ్ళరసాలు కూడా మీ వీలు నలుపు వస్త్రం కాకుండా ఏ రంగు వస్త్రాన్నైనా పెట్టొచ్చా అండి లలిత అమ్మవారి దగ్గర అసలు నలుపు వస్త్రం మనం ఏ దేవతలకి పెట్టకూడదమ్మా ఇది కేవలం ఒక దీక్షకి సంబంధించినప్పుడు మాత్రమే మనం కొన్ని సందర్భాలలో నలుపు వస్త్రాలు వాడతాం నల్ల అంచున్న చీరలు కూడా ముత్తైదువులు ఎవ్వరికీ పెట్టకూడదు ఏ సందర్భంలోనూ పెట్టకూడదు అలాగే అంచున్న జరీ అంచులున్నవి లేదా ఏదైనా పువ్వుల అంచులున్నవి అలాంటి చీరలే మనం భగవదార్పణగా కాటం చీర అయినా సరే అందులో నలుపు లేకుండా చూసుకోవాలి ముత్తైదువులకి పెట్టినా కూడా ఎంత చిన్న ఖరీదు చీర అయినా కూడా అంచు అనేవి చక్కటి అంచులు అనేవి ఉండాలి అంచులేని వస్త్రాలు పెట్టకూడదు దానితో పాటుగా ఇందులో ప్రధానమైనది ఏంటంటే మనం కూడా నల్ల చీర ధరించి పూజ చేయకూడదు ఒక్క కొల్హాపూర్లోనే అలా నల్లచీర అమ్మవారికి అక్కడ చండీ స్వరూపం కాబట్టి కొన్ని సందర్భాలలో నల్ల పట్టు చీరలు అవి కడుతూ ఉంటారు
दसरा శరన్నవరాత్రిలో చండీ స్వరూపంలో మనకి మహిషాసురి మర్దినప్పుడు కూడా వీళ్ళు నల్ల బట్టలు నల్ల పట్టు చీర కట్టిన సందర్భాల ఫోటోలు కూడా ఉన్నాయి. నేను అడిగి తెలుసుకున్నాను కూడా. చేత మనం మాత్రం నల్ల బట్టలు కట్టుకోకూడదు, నల్ల బట్టలు ఎవరికి ఇవ్వకూడదు. ఓకేనండి. అలాగే నవరాత్రిలో కూడా విజయవాడ చెప్పుకోదగ్గ ప్లేస్ అండి. అమ్మవారు రోజుకొక అవతారంలో కనిపిస్తూ ఉంటారు. అందరూ విజయవాడ వెళ్ళలేరు కాబట్టి మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్ని దర్శించుకోవచ్చు కదండి, అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చు కదా. దర్శించుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానమైనది ఏమిటి, కలశస్థాపన చేసి ఇంట్లో మండపారాధన చేసి కలశస్థాపన చేసిన వాళ్ళు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అంటే వాళ్ళ ఇల్లు యొక్క గుమ్మం గేటు దాటి బయటికి వెళ్ళకూడదు కలశస్థాపన కలశం ఉద్వాసన చెప్పేంత వరకు. లేదా మిగిలిన వారందరూ కూడా నిత్యం అమ్మవారి అవతారాలకి ఓ ఇప్పుడు నిండిపోయి ఉంటాయి, ఆ అవతారాలన్నీ కూడా దర్శించుకోవచ్చు. కానీ ఎప్పుడు వీళ్ళకి కలశం పెట్టుకోకుండా వీళ్ళు ఉన్నప్పుడు అని ఇంట్లో పూజ చేసుకునే ఇంట్లో నైవేద్యం పెట్టుకునే మనం దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. అలాగేనండి. అలాగే ఇంకా ఇవాల్టి రోజున పాటించాల్సిన ప్రత్యేకంగా ఏమైనా నియమాలు ఉంటాయా అండి? తప్పకుండా. ఎందుకంటే శరన్నవరాత్రులు పర్వదినాలు. ఇది ఏమిటంటే సాధకుడు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ శరన్నవరాత్రి రోజుల్లో అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడైతే గనక మనలో ఉన్న ఇంద్రియ నిగ్రహాల మీద పట్టు సాధించడానికే కదా, అలాగే మన కామ్యాభీష్టం కోరిక కోసమే ఇవన్నీ నెరవేరాలనే కదా మనం ఏవైతే పనులు అనుకున్నామో ఇవన్నీ ఈ చేసుకోవడానికి మన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ 9 రోజులు సాధన మనం చేస్తాం. మరి అలాంటప్పుడు మనం ఎంత మౌనంగా ఉండి అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండడం అనేది చాలా మంచిది. రెండవది ఏంటంటే ఈ 9 రోజులు పర్వదినాల్లో అంటే ఈ ఒక్కరోజే కాదు, అసలు ఈ పర్వదినం అంతా కూడా మనం మద్యం ముట్టుకోకూడదు, నిష్ఠతో చేసే వాళ్ళు అందరూ కూడా బ్రహ్మచర్యం పాటించుకోవాలి. అలాగే లలితా త్రిపుర సుందరి యొక్క కథలు పురాణాలు శాస్త్రాలు బ్రహ్మాండ పురాణం లలితా వైభవం ఇవన్నీ కూడా పఠనం చేసుకోవడం వలన చాలా చక్కటి ఫలితాలు మనకు ఉంటాయి. అలాగే వాల్టి రోజున లలిత అమ్మవారి అష్టోత్తర నామాలు కూడా చదువుతారు. చదువుకోవచ్చు. అందులో చెప్పింది అమ్మవారు అష్టోత్తరం చదివేటప్పుడు వస్తుంది చంద్రశేఖర భక్తార్థి భంజనాయే నమో నమః అని. అంటే ఎక్కడ శివుణ్ణి పూజిస్తూ ఆ పరమేశ్వర ఆరాధన చేస్తూ ఉండే భక్తులు ఎవరైతే ఉంటారో వారిని కూడా తాను అనుగ్రహిస్తాను అని చెప్తున్నది. అందుకని అలాంటప్పుడు ఇవాళ శివార్చన మాత్రం మర్చిపోకండి. అలాగే లలిత అమ్మవారి యొక్క దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి, ఎక్కువగా ఎక్కడ ప్రసిద్ధి అండి? ఎక్కువగా తమిళనాడులోనే ప్రసిద్ధిగా ఉంది. అక్కడే హైగ్రీవ అగస్య సంవాదంలో వెలిసిన లలితా త్రిపుర సుందరి ఊరు తమిళనాడులో ఒక్కచోటే మనం చెప్పగలం. నిజమైన లలితా త్రిపుర సుందరి అవతారం ఏమిటి అంటే కంచికామాక్షి అనే మనం చెప్పు. మధుర మీనాక్షి కాదు, కంచికామాక్షి అమ్మవారు. అయితే ఇక్కడ అక్షిత్రయీ దేవతలైనటువంటి అన్నపూర్ణాదేవేమో మహాలక్ష్మి స్వరూప భావనలోను, ఎందుకంటే ప్రాణశక్తి నొసగేది అమ్మవారు అన్నపూర్ణాదేవి, ఆవిడే మనకి అన్నాన్ని ప్రసాదించేది. అలాగే మహాలక్ష్మి కూడా మనకి అన్నాన్ని ప్రసాదించేది ప్రకృతి స్వరూపంలోను. అలాగే ఇక్కడ రాజశ్యామల స్వరూపంలోనేమో మీనాక్షిదేవి ఉన్నారు. కామాక్షి, మీనాక్షి, అన్నపూర్ణ విశాలాక్షి ఈ ముగ్గురు అక్షిత్రయీ దేవతలు లలితా త్రిపుర సుందరి అవతారమైనటువంటి కామాక్షి స్వరూపం. ఆవిడ చేతిలో కూడా చెరుకు విల్లు అన్నీ ఉంటాయి. అటు ఇటు లక్ష్మీదేవి రాజశ్యామల వారాహి స్వరూపము, మహాలక్ష్మి స్వరూపంలోను సరస్వతి స్వరూపంలోను వీవెలను వీస్తున్నట్టుగా మనకి కామాక్షిదేవిని అక్కడ మనం చూస్తాము. కాబట్టి నిజమైన లలితా త్రిపుర సుందరి అవతార స్వరూపిణి కామాక్షి, శ్రీ విద్యా స్వరూపిణి కామాక్షి మనకి చెప్పబడుతోంది. అలాగే నవరాత్రుల్లో చాలా మంది 9 రోజులు కూడా పూజించే వాళ్ళు ఉంటారు కదండి అమ్మవారిని. అలాగే కలశం దగ్గర రోజుకు ఒక రకమైన శారీ పెట్టాలండి, అంటే రోజుకు ఒక అవతారం కదండి అమ్మవారిది. తప్పకుండా. రోజు కూడా అంటే అక్కడ మనం స్తోమతను కూడా చూసుకోవాలి. మొదటి రోజు నుంచి 10 రోజులు కూడా అంటే ముందు 9 రోజులు మనకి వెళ్లే కొల్ది ఉగ్రస్వరూపం పెరుగుతూ ఉంటుంది మనకి పర్వదినాలు. తర్వాత శాంత స్వరూపిణి రాజరాజేశ్వరి అయిపోతుంది. కాబట్టి 9 రోజులు కూడా ఈ 9 రంగుల వస్త్రాలని కూడా అమ్మవారి దగ్గర జాకెట్ బట్ట అయితే జాకెట్ బట్ట, గాజులు కూడా అన్ని రంగులలోనూ ఆ రోజు నచ్చినట్టుగాను, అలాగే లలితా త్రిపుర సుందరికి ఎర్రటి గాజులు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి జాకెట్ బట్ట, ఎర్రటి పూలతోటి, అలాగే ఎర్రటి ఎర్ర చందనంతో ఎర్ర అక్షింతలతోటి కూడా అమ్మవారికి పూజ చేసుకుని
అక్కడ మనం ఎర్రటి వస్త్రాలు కూడా మనం కలిసిన దగ్గర పెట్టుకుని తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు లేదా అది మీరు కట్టుకున్నా పర్వాలేదు అది ఓకేనండి అలాగే లలిత అమ్మవారి చేతిలో ముఖ్యంగా చెరుకుగడ అనేది మనకు కనిపిస్తదండి ఏ ఆలయానికి వెళ్ళినా ఫోటోలో చూసినా కానీ అమ్మవారి దర్శనం ఆ యొక్క చెరుకుగడ యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారండి తప్పకుండా ఇక్కడ కామ్యాభీష్ట సిద్ధికి ప్రధానమైనది ఈ చెరుకుగడ యొక్క సందేశం మన అభీష్ట దేవతలలో లలితా త్రిపుర సుందరి శీఘ్రమే మనల్ని అనుగ్రహించే దేవత ఇక్కడ ఈ శరణ నవరాత్రులలో శరము అనగా బాణము ఈ బాణాన్ని ఎక్కడ ఎక్కుపెడుతున్నామో మన ఇంద్రియ నిగ్రహాలన్నింటిని కంట్రోల్ చేసుకుని అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఈ మనం ఈ కామ క్రోధ మద లోభ మాసిర్యాలన్నింటిని విడిచిపెట్టి శరణాగతి వేడుకునే ఒక గొప్ప ఈ చెరుకు విల్లే ఈ బాణం యొక్క సంకేతం అంటే దాని నుంచి మనం బయటికి వచ్చి అమ్మని శరణాగతి పొందుతున్నాం కాబట్టి దానికి సంకేతంగా ఈ చెరుకు విల్లు మనకి చెప్పబడింది అమ్మవారి చేతిలో అంటే సాధకుడు అనేవాడు తనలోని దుర్గుణాలన్నింటిని అజ్ఞానాంధకారాలన్నింటిని కూడా విడిచిపెట్టి అమ్మ పాదాలని శరణాగతి పొందడమే వీటి యొక్క సంకేతం అలాగే ఈ పంచ ఈ బాణాన్ని వదిలేటప్పుడు ఉండే చేతిలో ఈ పంచాయుధాలన్నింటినీ కూడా ఆవిడ చేతిలో ఐదు రకాల పూలగుత్తు ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనలోని వ్యక్తిత్వ వికాసానికి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేటట్టుగా అంత స్వచ్ఛంగా మన మనసుని కూడా పెంపొందించుకునేటట్టుగా చెప్పడమే అమ్మవారి యొక్క చేతిలో ఆ ఉండే వాటి వస్తువుల యొక్క ఉద్దేశం అంటే పూర్తిగా మనం అమ్మని చరణాలను శరణాగతి పొందాలి అంటే గనక మనలోని ఈ దుర్గుణాలన్నింటినీ వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహాలని కంట్రోల్ చేసుకుని అమ్మ చరణాలను వేడుకుంటే సహస్రార పద్మం దగ్గర అమ్మ దర్శనం మనకు అవుతుంది అని చెప్పి చెప్పడమే కుండలిని శక్తి జాగృతం అవుతుందన్నమాట అంతేత ఈ చెరుకు అనేది అక్కడ దానికి సంకేతంగా మనకి చెప్పబడింది అలాగే లలిత అమ్మవారి యొక్క పారాయణాలు ఉంటాయండి ఆ యొక్క పారాయణం కూడా ఏ విధంగా చేయాలండి పారాయణ చేసేటప్పుడు ముందు శబ్ద దోషం రాకూడదమ్మా ఫస్ట్ శబ్ద దోషం అనేది రాకూడదు అలాగే పారాయణ వేరు పఠనం వేరు పారాయణ అంటే పొద్దున్నే కూర్చుని ఇన్నిసార్లు చదువుకోవడం స్థిరంగా కదలకుండా కూర్చుని చదువుకోవడం అదే పఠనం అయితే గనుక ప్రతినిత్యం మూడు వేళలా కూడా పఠనం చేసుకోవచ్చు శుచి శుభ్రంగా చక్కగా మంచి బట్టలు అయ్యి ఉండాలి ఎలా పడితే అలా బట్టలు బయటికి వెళ్ళిన వాటితోటి చదవకూడదు అందులో అంతా కూడా బీజాక్షరాల సమ్మేళనం ఉంటుంది అమ్మవారి స్తోత్రాలలో చేత దేవతారాధన పఠనాలు ఏవైనా సరే వాళ్ళ స్తుతులు చేసేటప్పుడు మనం కొంచెం శుచి శుభ్రంగా ఉండాలి మన ఒంటి మీద దుస్తులు మనం కూడా శుచి శుభ్రంగా ఉండాలి అలాగే అమ్మవారి చేతిలో చెరుకు అనేది చాలా విశిష్టతగా ప్రాముఖ్యతను సంతరించుకుని మీరు తెలియజేశారు కదండి మాకు అలాగే పూజా మందిరంలో కూడా మనం పూజ చేసేటప్పుడు చెరుకుని కూడా పెట్టొచ్చు ప్రసాదంగా పెట్టాలి ప్రతినిత్యం కూడా నేను ప్రతి ఎపిసోడ్ లోనూ మీకు చెప్తున్నా ఇందాక కూడా చెప్పానుగా నైవేద్యాల్లో చెరుకు ముక్క తప్పనిసరిగా ఉండాలి చెరుకు అనేది చాలా ప్రీతికరమైనది దేవతలందరికీ కూడా కానీ మీరు కాత్యాయని వ్రతంలో కానీ లలితా త్రిపుర సుందరి వ్రతంలో కానీ లేదా ఈ శరణ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మనకి సంపూర్తిగా చెరుకుతోటే పని ఉంది ఆ చెరుకు అనేది మనం పెట్టి తీరాలి పెడితే చాలా మంచిది చెరుకు ముక్క ఖర్జూరము వడపప్పు పానకము ఇవన్నీ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం చెరుకు నివేదన పెట్టాలి అలాగే కలశస్థాపన చేసేటప్పుడు కూడా ఈ చెరుకు చెట్లతోటి చక్కగా అటు ఇటు అలంకారం చేసుకుని కదలీద్వార మండపాన్ని అంటే ఇటు అటు అరటి చెట్లతోటి ఈ చెరుకుతోటి కూడా మనం అలంకారం చేసుకుని అమ్మవారిని అటు మహాలక్ష్మికి కానీ ఇటు లలితా త్రిపుర సుందరి మహాసరస్వతికి త్రిరాత్ర వ్రతంలో కానీ వీటిని పెట్టి మనం ఈ కలశస్థాపన చేసుకున్న పీటకి అలంకరించుకుంటే కూడా చాలా విశేషం అని చెప్పి చెప్పచ్చు ఓకే అసలు మొత్తం కథంతా చెరుకు వింటిలోనే ఉంది లలితా త్రిపుర సుందరి పారాయణలో మనకి తెలుస్తుంది అది ఆ బాణం ఎక్కడ పడుతుంది మనం సాధించినదంతా కూడా అమ్మవారికి దర్శనం కోసం సాధించిందంతా ఆవిడ పాదాల దగ్గరే పెడుతున్నాం మనం అవునండి చెరుకు విల్లు యొక్క అర్థమే అది ఓకేనండి ఇవాటి కార్యక్రమంలో లలితా త్రిపుర సుందరి దేవి యొక్క వైభవం అలంకరణ ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఏ విధంగా మనం ఆరాధించాలి ఏ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందో చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారండి ధన్యవాదాలండి నమస్తే చూసారు కదండి ఇది ఇవాల్టి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం